हेलो गाइस, वेलकम टू श्रुति वर्ल्ड। सो इपड़े बिग बॉस लाइव अपडेट्स टास्क जरिए इप्ति वरक इपड़े टास्क रन अवतुनी सो इप्ति वरक एमेम जरगाई अने चूसा फर्स्ट अच्छे श्रीहान बर्थडे काबट्टी बर्थडे सेलिब्रेशन्स बागा फर्स्ट आफ् आल मन चैनल फर्स्ट टाइम चूस्तुन्नारा चूस्तुने उंटारा सो वेन्ने सब्सक्राइब चेसुकोंडी ना रिव्यू नच्चिते मात्रं ओक लाइक इच्ची स्टार्ट चेयंडी चूद्दाम ओके। सो इक लाइव अपडेट्स लोकि वेल्लिते श्रीहान बर्थडे केक रेडी चेसारु आ केक रेडी चेसेटप्पुडु मन प्रोमोलो कूडा चूपिंचारु इन्नी वरकु మాటలు కూడా రావట్లేదు ఈ టాపిక్ మాట్లాడాలంటే ఇంతవరకు జరిగిన ట్రాక్లన్నీ సరిపోవు అన్నట్టు మళ్ళీ కొత్త ట్రాక్ అంట ఇనయాకి అసలు ఏ మాత్రం గ్యాప్ తీసుకునే ఇంట్రెస్ట్ లేనట్టుగా అనిపిస్తోంది సూర్య కాస్తంత అవాయిడ్ చేసేసరికి శ్రీహాన్ తో కొంచెం ఇంటి సభ్యులు ఏదో ఇక ఏమంటారు యు ఆర్ ద ఫార్ బెటర్ దన్ ఎవరీవన్ అని చెప్పిన ఆ స్టేట్మెంట్ ని పట్టుకొని హౌస్ మొత్తం శ్రీహాన్ కి ఇనయాకి ఏదో ఉంది అన్నట్టుగా క్రియేట్ చేస్తున్నారు ఈ ట్రాక్లు చూడలేక బోర్ వస్తుంది ఇప్పటికే ఆరోహి ట్రాక్ అంట సూరాయ ట్రాక్ అంట సునాయ ట్రాక్ అంట ఇంకేంటి ఇప్పుడు శ్రీనయ ట్రాక్ అంట ఈ ట్రాక్లు కాదు ఇవి ఉద్దింగా ఇవన్నీ ట్రాష్ నా లెక్కల ట్రాష్లు ఇవన్నీ చూడలేకపోతున్నాం చాలు అదేది రాజు కొట్టాడు కదా మన డైలాగ్ బిగ్ బాస్ వార్నింగ్ ఇస్తుంటే ఇక చాలు అన్నట్టుగా చాలు మా స్వామి భగవంతుడా ఎందుకు మంచుకున్నాడు పాప మనోస్రంగ శ్రీహాన్ ఏదిలో నా కొంపం ఉంచేటట్టున్నారు అయ్యో భగవంతుడా అని అనుకుంటున్నాడు అదే నిజం చేస్తున్నారు అవసరం అసలు హౌస్ మేట్స్ కి ఉన్న ట్రాకులు సరిపోవా ఈ వాసంతిని అక్కడక్కడ టచ్ చేస్తూనే ఉంటాడు అర్జును మళ్ళీ శ్రీ సత్యను అంటాడు ఈ సూర్యకైతే ఒకరోత ఒకరు రైన్ గా ఉన్నట్టుగానే అనిపిస్తుంది ఆరోహి వంగనే ఇనయ వంగనే పోయిన తర్వాత ఫైమా ఉండొచ్చు ఇప్పుడు ఫైమా తనం కూడా బాగా చేతులు వేసుకొని మరీ అసలు ఏంటి ఆ సిట్టింగ్ ఏంటి అది ఏంది అసలు అర్థమే అవుతలేదు దాని తర్వాత అక్కడక్కడ కీర్తిని కూడా టచ్ చేస్తున్నాడు అప్పుడప్పుడు అంటే లైన్ గా పెట్టుకున్నాడు అనమాట ఒకరు పోతే ఒకరు ఒకరు పోతే ఒకరు అంటే ఒకరు టార్గెట్ ఫిక్స్ ఆ టార్గెట్ అయిపోయిందంటే ఇంకొకరు అట్లనే చేస్తున్నాడు సూర్య సో ఇదే ఈ ట్రాక్ అయితే నాకు అస్సలు నచ్చలేదు అంత ఇబ్బట్టుగా అనిపించింది ఓవర్ అనిపించింది కావాలని రుద్దుతున్నారు అనిపించింది సో మొత్తానికి ఇనయ కేక్ రెడీ చేస్తున్నప్పుడు సూర్య మళ్ళీ ఎనికి నుంచి అంట ఆర్ఆర్లు బిజిఎంలు బా ఉద్రా స్వామి భగవంతుడా కర్మ కాకపోతే ఏంటండి ఇవి ఎన్ని ట్రాక్ల ఒక ట్రాకే సీజన్ మొత్తం నడపడానికి కష్టపడతారు మన బిగ్ బాస్ టీము వీళ్ళు వీక్ కి కొత్త ట్రాక్లు ఏంటో ఇది సో ఇంకా మొత్తానికి శ్రీహాన్ బర్త్డే కేక్ కట్ చేశారు ఆ కేక్ ఫస్ట్ మళ్ళీ పీస్ తినిపించి ఇనయాకి అబ్బ ఉద్రా స్వామి ఘోరం అనిపించింది ఇక బాలాదిత్య సాంగ్ లిరిక్స్ రాస్తున్నాడు బాగా అనిపించింది అవును బిగ్ బాస్ హౌస్ లో పెన్నులు పేపర్లు స్కెచ్లు ఇవన్నీ నిషేధం కదా మరి శ్రీహాన్ చేతిలో శ్రీహానా పక్కన ఉన్నది ఎవరో అర్జున్ సంథింగ్ బాలాదిత్య పక్కన ఉన్నారు బాలాదిత్య చేతిలో స్కెచ్ ఉంది ఆ స్కెచ్ తోనే రాశాడు అనమాట ఒక అట్టముక్క మీద బట్ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఆ సాంగ్ ని వాళ్ళకి కావాల్సినట్టు పేరడి సాంగ్ రాసుకున్నారు సో ఇందులో అందరి పేర్లు వచ్చేటట్టు బాగా రాశాడు అనిపించింది ఆ పాట వింటుంటే కూడా సూపర్బ్ అనిపించింది ఆ పాట మీరు కూడా వింటే బాగా అనిపిస్తుంది రోజు ఎపిసోడ్ లో వస్తుంది నైస్ అనిపించింది నాకు ఇంకా ఆ తర్వాత ప్లెడ్జ్ ఇకపై మేము బిగ్ బాస్ రూల్స్ ని పాటిస్తూనే బిగ్ బాస్ ఆదేశాలను నిర్లక్ష్యం చేయకుండా ప్రతి టాస్క్ లో 100% ఇస్తామని మేము బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నిస్తాము అంటూ మీరు బిగ్ బాస్ కి ప్రేక్షకులకి ప్లెడ్జ్ చేయండి అంటే ప్రతిజ్ఞ చేయండి అందరూ బయట నించోని మొన్న వార్నింగ్ ఇచ్చారు కదా సేమ్ అక్కడ నించోని ప్లెడ్జ్ చేయండి ప్రతిజ్ఞ చేయండి అందరూ అని బిగ్ బాస్ అందరినీ బయటికి పిలిచారు బయటికి వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ స్టైల్లో మేము ఎంటర్టైన్ చేస్తాము రూల్స్ అన్ని పాటిస్తాము ఖచ్చితంగా మేము 100% ఎఫర్ట్ ఇస్తాము అని మేము మాటిస్తున్నాము ప్రతిజ్ఞ చేస్తున్నాము ప్రేక్షకులకి బిగ్ బాస్ కి అని మాట ఇవ్వడం జరిగింది సో అందరూ చాలా నైస్ గా కూల్ గా చేసుకుంటూ వెళ్తుంటే ఇందులో అతి చేసింది మాత్రం ఒక కంటెస్టెంట్ అది అందరికి తెలిసిపోయింటది ఇప్పటికే అతి చేసే దానిలో ఒకరిని ఇరిటేట్ చేయడంలో ఫస్ట్ ఉండేది అంటే గీతు అనే చెప్పాలి సో గీతు చేసింది నేను పర్సనల్ గా రాసుకున్నాను గీతు చేసింది రాసుకుంటే స్వామి భగవంతుడా ఒక పేపర్ అయిపోయింది గీతు రాయల్ అని నేను అశేషమైన బిగ్ బాస్ చూసే ప్రజల ఎంటర్టైన్మెంట్ సంరక్షకురాలినై మహారాజు బిగ్ బాస్ రాణిలా బిగ్ బాస్ ఏమో మహారాజు అంటే ఇమ్మ మహారాణి అంట ఏ రాజ్యానికో మరి ఎక్కడ ఉన్న వీళ్ళు ప్రజలు మహారాణిలా అహర్నిశలు అప్రమత్తురాలినై విధి నిర్వహణలో పదవి త్యాగానికి కూడా వెనుకాడ బోనని ఈమెకి ఏ పదవి త్యాగం చేయమన్నారు అసలు పదవి ఎవరిచ్చారు ఏ పదవి ఇచ్చారు మహారాజు బిగ్ బాస్ సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను ఫిజికల్ టాస్క్ నేను కొంచెం వీక్
నాకు కొంచెం ప్రాబ్లం ఉంది అని సంథింగ్ ఏదో చెప్పింది. అది తన పర్సనల్ ప్రాబ్లం, సో అందుకు నేను రిస్క్ తీసుకోను. బట్ మీకోసం నేను ఏ టాస్క్లోనైనా 100% పైనే ఇస్తా ఉన్నాను. మరి నాగార్జున గారు నువ్వు 80% ఇచ్చావు అన్నప్పుడు 20% ఇచ్చాను సార్, ఇంకా 80% అలాగే ఉంది అని చెప్పావు, అంటే అది అబద్ధమా లేకపోతే ఇది కవరింగా ఏంటో. సో ఇప్పటి వరకు అంటే నేను 100% ఇస్తానే ఉన్నాను ఇప్పటి వరకు, బట్ అది నాకే సరిపోవట్లేదు, నేను ఇచ్చే ఎంటర్టైన్మెంట్ నాకే సరిపోవట్లేదు, సో దానికి నేను ఇన్ఫినిట్ పర్సంటేజ్ ట్రై చేస్తాను అని చెప్తా ఉన్నాను. ఫిజికల్ టాస్క్లో కూడా ఏమాత్రం వెనకాడకుండా ముందరకొచ్చి మిమ్మల్ని అందరినీ ప్రతి నిమిషం ఎంటర్టైన్ చేస్తానని చెప్పి బీబీ సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను. ఎందుకంటే బిగ్ బాస్ అంటే పిచ్చయింది, నాకు ఈ హౌస్లో ఇంకొకటి లేదు అని బిగ్ బాస్ ఏదో ఇంత చెప్పమంటే ఈమె ఇంత చాటవారతని చెప్పింది. అందరు ఇట్లా 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 చూస్తున్నారు. గీతు ప్రమాణం చేస్తున్నంతసేపు అబ్బో ఇంత బిల్డప్ అవసరం అన్నట్టు కూడా కొందరు ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. ఇంకొకటి, ఈ ప్రమాణం తర్వాత అసలైన టాస్క్ అయితే మస్తు స్టార్ట్ అయిందబ్బా. ఈ ప్రమాణమే వీళ్ళకి ఇంత ఇంపాక్ట్ ఇస్తే ఇదేదో ముందే చేసి ఉంటే బాగుండు కదా అనిపించింది. వీళ్ళందరినీ బిగ్ బాస్ తట్టి లేపినట్టు కాదు, కొట్టి లేపినట్టు అనిపించింది ఈ ప్రతిజ్ఞ చూసిన తర్వాత. అంత బాగా ఆడారు. సో ఒక్కొక్కరు ఎక్కడికైతే అక్కడికి 100% ఎఫర్ట్ ఇస్తామని మాట ఇచ్చినాం కదా, ఇంకా మాట మీద నిలబడాలి తప్పదు అన్నట్టుగా అందరు చాలా బాగా ఆడుతున్నారు. ముఖ్యంగా కొందరైతే బాగా ఓవర్ యాక్షన్లు చేస్తున్నారు. అది ఎవరు ఏం ఓవర్ యాక్షన్ చేశారనేది మీకు ఈరోజు ఎపిసోడ్ చూస్తే క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్తే సగం సగం ఉంటుంది మీకు. సో ఇది ఈ రోజు టాస్క్లో లైవ్లో. సో మొత్తానికి ఈ టాస్క్ ఆడుతున్నంతసేపు చాలా గొడవలు జరిగాయి. మన ప్రోమోలో చూసినట్టయితే తొడగొట్టుకున్న కూడా ఆడుకున్నారు శ్రీహాను అర్జున్ కానీ, ఇంకా అర్జున్ రేవంత్ కానీ, ఇంకా ఫైమాకి అర్జున్కి అస్సలు పడట్లేదు టాస్క్ ఆడినంత సేపు అయితే. ఇక శ్రీ సత్య ఒక దిక్కు రూల్స్ చెప్తేనే ఉంది, మళ్ళీ మళ్ళీ బుక్లు తీసుకొస్తున్నారు వీళ్ళు. ఈ రూల్ బుక్లో ఈ బుక్ ఉంది, రూల్లో ఈ బుక్ లేదు, ఈ రూల్ బుక్లో ఇది ఉంది, ఈ రూల్ బుక్లో ఇది లేదు, రూల్ 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 వీళ్ళు లూపులు ఎత్తుక్కుంటున్నారు. మళ్ళీ లూపులు తావు లేదని బిగ్ బాస్ చెప్పిండు. బిగ్ బాస్ రూల్స్ చెప్పేటప్పుడే మీరు ఎలాంటి లూపులు ఎత్తుక్కోకండి, కొత్త రూల్స్ పెట్టుకోకండి అని క్లియర్ కట్గా చెప్పాడు. ఎందుకంటే ఇలా ఎక్స్ట్రా వేసాలు తెలుసు కాబట్టి. అయినా కూడా వీళ్ళు అదేదో ఎల్లో బార్డర్ దాటకూడదు అంటే మళ్ళీ దాటి లోపలికి వచ్చారు. సో మొత్తానికి మనకు బిగ్ బాస్ సీజన్ 5లో బొమ్మలు కుట్టే టాస్క్ ఒకటి ఇచ్చాడు బిగ్ బాస్. అందులో కాజల్ అండ్ సిరి ఇద్దరు సంచాలకులుగా వ్యవహరించారు. సో ఆ సంచాలకులుగా వ్యవహరించినప్పుడు శ్రీహాన్ అంటారు, సన్నీ మానస్ అని మాస్టర్ ముగ్గురు ఒక టీంలో ఉన్నారు. ఇటు బస్సు అటు బస్సు మధ్యలో మనం వెళ్దాం రమణమ్మ అని పాట పాడుకున్నారు చూడండి, ఆ టాస్క్ అనమాట. సో ఆ టాస్క్లో ఫుల్ ఎంజాయ్ చేశారు, మనకి ఎంటర్టైన్మెంట్ని కూడా ఇచ్చారు. చూడాలి మరి వీళ్ళు ఎంతగా ఎంటర్టైన్ చేస్తారు, వీళ్ళు బాగా రక్కి రక్కి కొట్టుకునేటట్టుగానే ఉన్నారు మొత్తానికి. సో ఇందులో ఒక హ్యాండ్ గ్లోవ్స్ వస్తుంది, కొన్ని బొమ్మలు ఇస్తాడు కొన్ని పువ్వులు ఇస్తాడు. సో ఆ బొమ్మలు పువ్వులు కౌంట్ చేయమన్నప్పుడు బిగ్ బాస్ చెప్పినాడు కౌంట్ చెప్పాలి. సో అలా కొన్ని రౌండ్స్ వరకు ఉంటుంది ఈ గేమ్. సో ఇందులో ఒక గ్లౌజ్ వస్తుంది, ఆ గ్లౌజ్ చుట్టే గేమ్ అంతా ఉంటుంది. ఆ గ్లౌజ్ ఈరోజు రాజ్కి దొరికింది, సో నామినేషన్ నుంచి సేవ్ అయ్యండు. సో అంటే ఈ రోజు నైట్ నుంచి మనకి నామినేషన్ లిస్ట్లో రాజ్ ఉంటాడు అనమాట, అంటే రేపు ఒక రోజు మాత్రమే. సో మొత్తానికి రాజ్ అయితే ఈ వీక్ సేవ్ అయిపోయాడు. ఇక అసలైన ట్విస్ట్ ఉంది, ఎవరెవరు డేంజర్ జోన్లో ఉన్నారు అని మనకు తెలుసు. వాసంతి కానీ మెరీనా కానీ ఇంకా రోహిత్ కానీ వీళ్ళందరూ డేంజర్ జోన్లో ఉన్నారు. చూడాలి మరి ఈ వీక్ ట్రిపుల్ ఎలిమినేషన్ కూడా ఉండొచ్చు, అందులో డబుల్ ఎలిమినేషన్ జెన్యున్ గా చేసి ఇంకా సింగిల్ ఎలిమినేషన్ ఏమో సీక్రెట్ రూమ్ లో పెడతారని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. అందుకే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి మాత్రం ఓటేస్తూనే ఉండండి, ఎందుకంటే రేపు ఒక రోజు మాత్రమే ఉంది, ఓటేసి మీరు సేవ్ చేసుకోండి. సో ఇది లైవ్ అప్డేట్స్, జరిగిన ముచ్చట అంతా ఇదన్నమాట. సో మళ్ళీ బిగ్ బాస్ ఎపిసోడ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాను.